హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈనాటి కువైట్ ముఖ్యాంశాల్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా కాలంగా ప్రవాసులు అయితే చాలామంది కూడా ఈ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నట్టు నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే ఈ విషయంపై ఎంతోమంది నష్టపోయారు కూడా. చాలామంది జీతం వచ్చిందంటే కనీసం జోబీలో పెట్టుకొని బ్యాంక్ వెళ్ళి పంపించేంత వరకు కూడా భయపడిన రోజులు కూడా ఉన్నాయి. భయంతో వణికిపోయే రోజులు కూడా ఉన్నాయి కొంతకాలం కిందట. ఇలాంటి రోజుల నుంచి అయితే మన వాళ్ళు కాస్త విముక్తి పొందుతున్నారనే మనం ఇక్కడ తెలియజేసుకోవచ్చు. ఏంటి ఆ విషయము అని అంటే, చాలామంది మోసపోయారు. ఏంటి ఎలా మోసపోయారు అంటే, నకిలీ పోలీసులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, నకిలీ పోలీసులు అచ్చం పోలీసులలాగే డ్రెస్సులు వేసుకోవడం, అలాగే కార్లు కూడా, అలాగే పోలీసు వాళ్ళ మాదిరి కార్లు కూడా ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడైనా ఒంటరిగా ప్రవాసులు దొరికితే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంటే అంత లాక్కోవడం, వెళ్ళిపోవడం, ఏదో ఒకటి చెప్పడం అలా జరుగుతుంది. అయితే కొంతమంది భయపడిన వాళ్ళు కంప్లైంట్ అయితే ఇవ్వరు, కొంతమంది ధైర్యం చేసి కొంతమంది అయితే కంప్లైంట్ ఇవ్వడానికి కూడా వెళ్తారు. వెళ్ళి ఆ బండి నెంబరు ఏదో ఒకటి గుర్తుపెట్టుకొని వాళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే అక్కడ కనీసం ఆ బండి నెంబర్ చూద్దామన్నా కూడా ఉండదన్నమాట. ఆన్లైన్లో కనీసం ఆ విషయాల గురించి పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరూ లేరు. కంప్లైంట్ తీసుకున్నా కూడా పనికిరాని నెంబర్లు కదా, పనిచేయవు కాబట్టి ఎవరు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకునేవారు కాదని ఒక మాటలో చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి రోజులు, భయంకరమైన రోజులు, ఇప్పట్లో భయంకరంగా చెక్కింగ్లు అయితే కువైట్లో జరుగుతున్నాయి. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి ఈ చెక్కింగుల్లో వీళ్ళ గుట్టు రట్ అయింది. ఇదివరకు ఒక వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక నకిలీ పోలీసు కూడా అరెస్ట్ అయ్యాడని. మరి ఈరోజు దాదాపు ఒక నలుగురు అన్నమాట మొత్తం మీద వీళ్ళు నకిలీ పోలీసులు, 5 మందే అరెస్ట్ అయినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలామందికి తెలియదు విషయం, కొంతమందికి తెలుసు. అయితే మీలో ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు ఉంటే ఓ అవగాహన కోసం మన వాళ్ళ తెలుగు వారందరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎవరైనా సరే మోసపోయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద దయచేసి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి వివరాలు గమనించినట్లయితే పోలీసులను అనుసరిస్తూ పలు ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడుతున్న 4 సభ్యులు ముఠాను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. ఒక చిన్న మ్యాటర్తో అయితే వీళ్ళు క్లోజ్ చేశారు. ఇది చాలా పెద్ద హిస్టరీ అనే చెప్పుకోవచ్చు మనం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ముఠా కూడా దొరకడం అనేది చాలా గొప్ప విషయం. చాలామంది ఎన్నెన్నో చెక్కింగ్లు చాలామంది అయితే దొరుకుతూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ నకిలీ పోలీసు ముఠా అరెస్ట్ కావడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా చెప్తాను చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది కూడా భయభ్రాంతులతో తిరిగేవాళ్ళం, ఇప్పుడు హ్యాపీగా తిరగచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.